हेलो अंडी, वेलकम टू लक्ष्मी कुकिंग। नेनु मी सत्या। ई रोज नेनु ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను। ఇది నా ఫేవరెట్, మీ అందరికీ కూడా ఫేవరెట్ అని అనుకుంటున్నాను। ఎందుకంటే ఆలు చాలా మందికి ఇష్టం ఉండొచ్చు కదా। సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ముందుగా దీనికి కావాల్సినవి ఆనియన్స్, అలాగే వెల్లుల్లి, అల్లం, ధనియాలు, చక్క, లవంగాలు, జీలకర్ర। మనం ముందుగా వీటిని మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి। ఈ విధంగా అన్నిని మిక్సీలో వేసేసి మనం లాస్ట్లో కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం। ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం గసగసాలను యాడ్ చేద్దాం। ఇది యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది। ఈ విధంగా ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం। ఆయిల్ హీట్ అవగానే ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఈ పేస్ట్ ని యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు మనం దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకుని వేసుకుందాం। ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి మనం దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి। చూసారా, మనకి ఆయిల్ అనేది బయటికి వచ్చేసింది, అంటే మనకి ఇది మసాలా ఫ్రై అయిపోయినట్టే। ఇప్పుడు ఇందులో మనం రెండు పచ్చిమిర్చి అలాగే ఒక టొమాటోని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇది కూడా టొమాటో మగ్గేంత వరకు మనం దీనిని ఫ్రై చేసుకుందాం। అవి ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు, కారం అలాగే ఉప్పుని యాడ్ చేసుకుందాం। కారం మీకు తగ్గట్టు యాడ్ చేసుకోవాలి। ఇవి యాడ్ చేసి ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన దాంట్లో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ ని వేసేసుకోవాలి। బాయిల్ చేసి ఇలా పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నావి కదా, ఇవి ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ వరకు దీనిని ఫ్రై చేసుకుంటే మనకి ఇది మసాలాలన్నీ ఈ ముక్కకి బాగా పడతాయి। ఈ విధంగా ఫ్రై అయిన వెంటనే ఇందులో మనం మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ ని యాడ్ చేసుకొని సాల్ట్, కారం ఇవేవైనా మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని సిమ్ లో పెట్టుకొని ఒక 5 టు 7 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఇది ఆలు కర్రీ రెడీ అయిపోతుంది। చాలా బాగుంటుంది, చపాతీ, రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది, పూరీలోకైనా చాలా బాగుంటుంది కర్రీ। ఒకసారి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి। లాస్ట్ లో మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే। మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।